అమ్మా పువ్వులు తెచ్చాను. దేవుడి దగ్గర పెట్టుకో. అలాగేనమ్మా. దేవి సేతురలింగ ఏమి సేతురా, తెచ్చి నీకు లింగ పూజ చేద్దమంటే గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగ. ఏమి సేతురా లింగ, ఏమి సేతురా. ఇప్పుడు మీరేం తప్పు చేశారని? అన్నపూర్ణ, నేను పాపం చేశాను, నా పరమేశ్వరుణ్ణి ఎంగిలి చేశాను, నా దేవుణ్ణి మైలపరిచాను. అన్నపూర్ణ, మైలపరిచాను. లేదండి, బాధపడకండి. ఆ భగవంతుడికి ఎంగిలేమిటండి? ఆయన సృష్టించిన ఈ సకల చరాచర జీవకోటికి ఎంగిలి అనుకుంటే మనగడే లేదండి. అమ్మా నాన్న ఎంగిలి అనుకుంటే మీరు లేరు, నేను లేను. అన్నపూర్ణ, అవునండి, సాక్షాత్ ఆ పార్వతీ పరమేశ్వరుల కలయికే ఈ లింగ స్వరూపం. భగవంతుడికి కావలసింది చిత్తశుద్ధితో పూజ చేయటం. అది మీ గుండెల నిండా పుష్కలంగా ఉందండి. అన్నపూర్ణ, అనవసరమైన అనుమానాలు పూజ చేయండి. నాకు జ్ఞానోదయం కలిగించావు అన్నపూర్ణ, నాకు కనువిప్పు కలిగించావు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రే భీముడా, నా కొడుకు ఆ దేవుడి సేవలో ఉన్నాడు రా, ఆడి బతుకంతా పూజలు పునస్కారాలే. నువ్వెళ్ళి కాత ఎద్దులకు గడ్డి. ఎదిగిన కొడుకు చేతికొస్తాడని సంబరపడ్డాను గాని ఈ ప్రబుద్ధుడు ఈ ఇంటి పనంతా నా చేతి చేయిస్తాడని కల్లో కూడా ఊహించుకోలేదు. ఎదవండి ఎదవ, ఎదవన్నారు ఎదవ. అమ్మాయి భవానీ, ఇదిగో నమ్మ పాలు లోపల పెట్టు. అలాగే నాన్నా. ఏమిటోనమ్మా, పుత్రుడు పుడితే పున్నమ్మ నరక నుంచి తప్పిస్తాడని జనం అంతా అంటుంటే ఆనాడు పిచ్చోళ్లాగా నిజమేనని నమ్మాను. కాని నా కొడుకు పుట్టిన వెంటనే కన్న తల్లిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు పెరిగి పెద్దవాడై నా గుడ్డెల మీద తత్తున్నాడమ్మా, నా గుడ్డెల మీద. బాధపడదు నాన్నా, అన్నయ్య అన్ని మంచి పనులే చేస్తున్నాడుగా. అమ్మో పాంగుట్టినయ్య, అయ్యో చచ్చిపోతానని భయంగా ఉందయ్యా. అమ్మో అమ్మో హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అపసరళాయవు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నీ మేలు మరిచిపోలేని వీరభద్రుడు అన్న. రాముడు అయ్యా, ఇప్పుడు ఎలా ఉంది? చురువయ్యిందయ్యా. వారం రోజుల్లో నువ్వు లేచి పరిగెత్తికెళ్లి చేలో వ్యవసాయం చేస్తావు. అమ్మా, మీ ఆయనకి ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. అట్టాగే బాబు. పచ్చం మాత్రం జాగ్రత్తగా పెట్టమ్మా. మేము పండించిన పంటనంతా మీ బావగారులే తీసుకుంటున్నారు, పచ్చం ఎక్కడి నుంచి పెట్టను. దేవుడు మాన్యం సాగు చేస్తున్నారు, మరి వచ్చేటప్పంతా ఏం చేస్తున్నారు? పేరుకు మేము కౌలు చేస్తున్నా, అనుభవించేదంతా మీ బావగారులేగా బాబు. ఫలితం లేని కష్టమా? తింటానికి కూడా సాల్టం లేదు బాబు. మీ కావాల్సిన ఏర్పాట్లన్నీ మా అన్నపూర్ణ చూసుకుంటుంది. అలాగే బాబు. జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.